మీ పేరు తాత? సావేలు. సావేలు ఖాళీ అయిప్పుడు ఇంటికాడే? ఇంటికాడలేని కట్టే చేతికొచ్చింది. ఇంటికాడలే ఉంటాయా? ఇంటికాడే పొలం పనులు చేసినాడా? అప్పుడు చేసేది కానీ ఇప్పుడు చదవేది లేదు. ఎకరం ఉంది మాకు, ఎకరం ఉంది, ఐదుగురం అన్నదమ్ముల మేము. ఆయన పెద్ద ఆయన ఉన్న ఆయన, ఆయన తర్వాత నేను, నా తర్వాత ఉన్నారు నలుగురు. ఇప్పుడు కేసీఆర్ పాలన చూసినావు కదా, దగ్గర తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటారు తెలంగాణ కావాలని ప్రత్యేక రాష్ట్రం గురించి. తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది కేసీఆర్ పాలన? ఏమో కేసీఆర్ చాలా కూడా ఏ కేసీఆర్ అప్పుడు మూడు ఎకరాల మూడు ఆరలు కట్టిస్తాను, బాత్రూమ్ కట్టిస్తాను, అది లేదు ఇది లేదు ఏది లేదు. ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏది ఏది లేదయ్యా, ఏది లేదు, ఎక్కర్లేదు. లేదు లేదు లేదు. ఇప్పుడు 100 ఎకరం ఉన్నోనికి ఆయనకే పాయే, రైతుకే పాయే. ఇప్పుడు నాకు ఎకరం ఉంటే ఎకరం నాకు మొత్తం తొర్రాయే, ఏం వస్తాయి చెప్పు. అవి అవి బంద్ చేసుకొని ఇక్కడ ఎక్కువ ఇస్తే బాగుండు. ఇస్తాడుగా ఈ రుణమాఫీ కూడా చేయలేదేమో? చేయలేదు, చేయలేదు. రుణమాఫీ మొత్తం చేయలేదు. రుణమాఫీ చేస్తానన్నాడు కదా, రుణమాఫీ చేస్తాడు, చేస్తాడు కానీ చేస్తాడు. మరి ఏం చేయవు, ఇవి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. లేవు లేవు లేవు. ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఎవరికి? ఇస్తలేడయ్యా, ఇస్తలేడు. ఉద్యోగం ఇస్తలేడు, ఏది ఇస్తలేడు. ఈ దవాఖానా పరిస్థితి ఏంటి? దవాఖానాలు ఎట్లుంటాయి? దవాఖానలా? దవాఖానకి సండూరు మండలం ఉంది కదా, అక్కడికి పోతే పజలు పెడితే నడుస్తుంది. పైసలు పెట్టాలా? మరి పజలు లేకపోతే గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది చూడరా, చూస్తారు ఎంత చూడరు, వాళ్ళు చూస్తారు కానీ ఆపదికి ఆపదికి ఉండదు ఉండదు. ఏదన్నా అయితే అక్కడికి నల్గొండ, నల్గొండే నల్గొండ పోతే ఫీసు గీసు అంతా ఆడ కథ. డబ్బులు కట్టాలి, డబ్బులు. మరి ఓట్లు వేసిందే వీళ్ళు మనల్ని చూసుకుంటారనే కదా, మరి డబ్బులు మళ్ళీ మనం పోసినా డబ్బులు చల్లకుండా ఏం చూస్తారా? ఇట్లా చెప్తారు, అసగా డెక్తారు. ఎవరైనా సరే అవును చెప్తారు, అసగా డెక్తారు. తర్వాత అది రావని బతకరు, మాకేం అవసరం అంతే. ఈ గెలిచేదాకా మాత్రం డబ్బులు ఇస్తారు, పైసలు ఇస్తారు. గంతే అయ్యా, గంతే. ముందు పైసలు ఇస్తారు, తర్వాత తీసుకుంటారు, అంతే కదా. అంతే అంతే. మరి ఇక్కడ ఇప్పుడు మునుగోడు పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటుంది అంటావు? మునుగోడ ఉప ఎన్నిక వచ్చింది, మునుగోడు మండలంలో గే అది ఈయన ఏమని ఆయన పేరు రాజగోపాల్ రావు, రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అట. ఆయన అది ఇద్దరు పలుకుబడి ఉందట, ఏం ఎట్లా ఇద్దో చెప్పలేమయ్యా. ఏమంటారు, బాగా చేస్తాడంట రాజగోపాల్ రెడ్డి? ఏం చేసే దాండగా ఒళ్ళు చేయలేరు. పాల్వే గోవర్ధన్ రెడ్డి కూతురు ఎవరో ఉంది కదా కాంగ్రెస్ నుంచి, ఆవిడ ఎట్లా ఉంది? ఉంది ఆవిడ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి కూడా ఇదివరకు ఏమో గ్యాస్ సిలిండర్ కుండే, ఇప్పుడేమో దీనికి వచ్చింది. మరి గ్యాస్ సిలిండర్ దేనికి ఉన్నదో ఏమో, మరి దానికి ఉన్నది కానీ. మరి టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇక్కడ? కేసీఆర్ పార్టీ వస్తుందంటావా? ఏమో ఏమో వస్తుందో, వచ్చిన నాడు లెక్క. మరి ఈ ముగ్గురులో ఎవరైతే బాగుంటుంది అంటావు, ఎవరు వస్తే బాగుంటుంది అంటే? ఈసారి ఎవరు వచ్చినా మనకు ఒవ్వరు అయినా మనకు మంచిగా చేస్తే చాలు. ఏం చేయాలి మంచిగా అంటే, ఏం చేయాలంట? ఎకరానికి ఏం పెంచాలి, ఎకరానికి పెంచాలి, లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఇల్లు చేద్దామంటే ఇల్లు లేదా మాట అగో, ఇల్లు లేదు, ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా. అధికారులు చూడట్లేదా? లేదు లేదు, ఒవ్వరింటికి ఆడే అధికారులు అంతే.